నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవరిక. డీటెయిల్స్లోకి వెళితే, మూసీ నది అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాద్ను విశ్వనగరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. హైడ్రాతో పేదలకు ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు మంత్రి శ్రీధర్బాబు. ఒకప్పుడు మనం చూస్తే నగర కీర్తిని రెపరెపలాడించిన మూసీ నది పరిరక్షించుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మూసీ నది అక్రమం గురి కాకుండా ఉండాలి. అక్రమాలను అన్నిటిని కూడా తొలగించడమే కాదు, తెలుసో తెలియకనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొన్ని సందర్భాల్లో చాలామంది అక్కడ ఇళ్ళను ఏర్పాటు చేసుకొని వారి జీవితాలని అక్కడ గడుపుతా ఉన్న సందర్భాన్ని కూడా గుర్తించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలనే యోచనతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ సంస్కృతికి సంబంధించి పేదలను నిలబెట్టాలే, పడగొట్టాలని ఎప్పుడు చూడదు. మేము మరొకసారి చెప్తా ఉన్నాం, పేదలకు సంబంధించి వారిని ఎప్పుడు కూడా వీధి పాలు చేయము,